ఆటలు ఆడేటోళ్ళు ఏరి, మీరంతా ఆటలాడేటోళ్ళు, మనకు కావాల్సింది పాటలు ఆడేటోళ్ళు. ఏ దగ్గర దాకా రాకుండా అన్న, నాకు ముందే మెంటల్ అద్దా మాకు తక్కువ ఉంటుంది. నేనేం మాట్లాడన్నదే ముందే ఫిస్క్ అయిపోతా. మళ్ళీ ఇక ఇట్లా లొల్లి పెట్టిరనుకో, ఎడ మాట్లాడతా, మాట్లాడిక రాదు కదా. మస్తు మంది వచ్చారు కదా సినిమా వీరోలు. అబ్బా నేనెప్పుడు అయితేనో ఏమో వీరో, కానీ ముందుగా క్రికెట్ నేర్చుకుందాం. మనం కూడా ఊతే కదా, నేను ఊతేనా కాదా? నేను ఊతూ ఇప్పటికి చూడు ఇంకా ఫూలాంగులే వేసుకున్నా నేను. మనం షార్ట్ వేసుకొని ఉంటాం ట్రెండీ గాయ్, ఓకే? ఎస్ ఐఎమ్ ఇన్ ద గ్రౌండ్ ఇన్ ఉఫల్. చూసినా ఎంతగానో ఇంగ్లీష్ వస్తుందా నాకు? విందిలా కూడా వస్తుంది, విందిలా కూడా వస్తుంది. బాయ్యోర్ బెహనో ఆఫ్ లోగ్ నవజవాన్ యువ జవాన్ హే, తుమ్ లోగా బహుత్ ఖేల్తా రహతీ హే, గావ్ మే సే గిల్లీ కామా గిల్లీ దండా భీ ఖేల్తా హే, ఓ గ్రౌండ్ మే బ్యాట్ భీ క్రికెట్ భీ ఖేల్తా హే, ఓ నవజవాన్ హోతా హే. ఏ రిమిక్రీ మంచిగా వస్తుందా? ఏయ్ నువ్వు కొడితే సిస్కు పోతుందేమో, నేను కొడితే సిస్కు దాటుతుందిరా. ఆహాహా, నువ్వు ఒక వికెట్ పెట్టి ఒక బ్యాట్తో ఆడతావేమో, నేను అసలు బ్యాటే లేకుండా ఆడతా, కంటి చూపుతోనే గ్రౌండ్ అవుతల పడుతుందిరా. మన ఇగో కొన్ని వాయిసులు ఉంటాయి కదా వాళ్ళతో రిమిక్రీలు ఎట్లా, ఏ దూరం ఉండుండే మీరు, నాకు ఇరికే సంబంధం అయితే లేదు. ఇగో లైట్లు జగ్గున మెరుస్తున్నాయి నాకు, ఏమనాలని అర్థమైతే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, ఊతూ ఉన్నది క్రమశిక్షణ లేదు, ఒక్కరి కూడా ఓగ్యము లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, దగ్గర దగ్గరకు వస్తావో నువ్వు పెడతారు మరి ఏంటిది అనుకుంటున్నావు? ఏంటిదా ఇది, ఏంది అంత కథ? వత్తిగానే కాదు, దగ్గరికి రానియదు. మనం కావాలంటే గెలిచినాక గొర్రె ఫోటోలు కోసుకొని తిందామండి, లొట్టి కళ్ళు తెచ్చుకొని తాగదామండి, కానీ సురువు కాకముందే లొల్లి చేయొద్దు. అట్లా వత్తిగానే ఆగమాగం చేసి ఎల్ల ఎన్ని వికెట్లు ఉంటాయి ఇక్కడ? మొత్తం 11 మంది ఆడుతున్నారు. ఆ 11 మందే కాదు, కావాలంటే 22 మందిని పెడతాం. పోయిందేమో మన దగ్గర మంది లేదా, ఊళ్ళకెళ్ళి దోలుకొత్తాం. ఇప్పుడు పెట్టిన పద్ధతి అదిగానే వత్తిగానే ఓల్రి, ఏ ఎవరే సఫర్ రాకుండు, నేను ఎవరి రిమిక్రీ చేసిన మీకు ఎరక కదా. ఆ విధంగా ముందుకు పోదాం మనం, ఆ విధంగా మనం బ్యాట్ పట్టుకొని బాల్ను కొట్టనీకి పోతా ఉంటే, ఆ విధంగా ముందుకు పోతా ఉంటే మరి స్టంప్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంతకన్నా ముందుకు వెళ్ళకూడదు, దీనికి కొన్ని బౌండరీస్ కూడా ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఏ సఫర్ రాకుండా ఏం లొల్లి పెడుతున్నారు వట్టికని, అదే ఏందివే, అదే విధంగా ముందుకు పోతే ఎంతగానో ముందుకు పోతారే, అర్థం కాదు ఒకటి అడుగుతున్నా, ఎంతగానో ముందుకు పోతారా అంటున్నా. ఎల్లా వట్టికనే రాలే సిర్రగోని ఆడేటోళ్ళు గారీలు ఊళ్ళల్లా చిట్ట చిట్ట ఎండ కొడుతుంటే వాళ్ళంతా బ్యాట్లు నేర్చుకుని వచ్చిండ్రు, వట్టికనే రాలే చెమటలు తీసే. ఆ విధంగా మనము డెవలప్మెంట్ అవుతున్నాం. అదే విధంగా హైదరాబాద్లో ఏ సఫరాకుండు ఏం ఒలుతారా మీరు, నేను ఏదో మాట్లాడుతుంది వట్టిగానే ఫోటోలు ఎందుకే తీస్తున్నారు? ఏంటిదో మెంటల్ ధమాకి ఎటు పోతే అట్టనే రిమిక్రీ అవుతుంటారు కదా, లోఫట్ లోఫట్లు నాగుతున్నారా మీరు? మనం ఇప్పుడు క్రికెట్ చాలా అవుతుంది కదా, డఫ్ఫులు కొడుతుండ్రా, డీజే సఫ్ఫులు పెడతారా ఇప్పుడు, డీజేలు పెడతారా, ఏ ఊతు సఫ్ఫురు దాక్కున్నట్టుండ్రు. గీన్నే కాదు మొత్తం వినబడాలి, నేనే నాకే ఎక్కువ వస్తుంది ఇంకా, నేనే ఒరిజినల్ ఊతును చూడండి ఇంకా చూడు. సిస్కు ఫ్యాన్ చేస్తా మళ్ళొచ్చే సకల మొత్తం సిస్కులు కొట్టి పడేస్తా బ్యాట్లు నేర్చుకొని వచ్చి నేను చూసుకుందాం ఇక అందులో ఏమేమి ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, పాటలు పాడేటోళ్ళు ఆటలు ఆడేటోళ్ళు,
ముచ్చట్లు పెట్టడానికి రండి ఎవరన్నా నాతోని. ఎవరికి బ్యాలెన్స్ లేనట్టుంది నాతో మాట్లాడడానికి. నాకైతే మస్తు బ్యాలెన్స్ ఉంది, ఫుల్గా తినొచ్చిన బిర్యానీ నేను. మీరు వస్తారు ఇక్కడికి? వద్దు, ఒక్కరే ఉండాలి తేజ్ మీద. ఒక్కరుంటేనే మెంటల్ దమాకు ఫన్ చేస్తారు, అందరు చేతుల్లో పడుతురు. ఏం చేస్తారు? సరే సరే, మళ్ళా నేను ఐ విల్ కమ్ బ్యాక్ లేటర్, ఓకేనా? లేటర్ కాదు, లేటర్.